అట్లు పడుతుందంట. ఇలాగా ఇవన్నీ కూడా మరి ప్రతీది బ్రహ్మే అన్న భావంతో ఉండబట్టే కదా, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండబట్టి దేయం పగళ్ళో ఎలా కాలానికి కాలక్రమంగా ఎలా జరుగుతున్నాయి. మనం ఆనందో బ్రహ్మగా అవును లేదు కాదు లేదు, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతా అంతే భాగ్యమే. భావనే భాగ్యం కదా, నేనే అయి ఉన్నానని తెలుసు, పరమాత్మగా మిగలుగుతుంది. మరి జీవన్ముక్తి కాక ఇంకేంటన్నాను, 24 గంటలు నువ్వు అయి ఉన్నావని తెలిసి అలా ఉంటా అంటే ఇంకేంటి చెప్పు. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, మీలో నాలో అందరిలో అంతటా సర్వం వ్యాపించుకున్న అనంతుణ్ణి నేను అన్న భావంతో ఉండబట్టి ఏదైనా మనకు ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇష్టం అయిష్టంతో ప్రమేయం లేకుండా అది మనస్సు లక్షణం అని తెలిసిందా లేదా సత్వంలో? మరి ఇప్పుడు ఇంత తేలిగ్గా ఎలా ఉండగలుగుతున్నాం, అనుభవిస్తున్నాం కదా, అది మనస్సు లక్షణం. నేను మనస్సును కాదు, దేహాన్ని నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనంతుణ్ణి పరమాత్మ స్వరూపాన్ని అట్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నాది మధ్యాంతర అవుతుంది అని నేను నిరాకారాన్ని నిర్గుణ్ణి ఇలాగా మనం బ్రహ్మాన్ని పర్యాయ పదాలుగా చెప్పుకుంటూ మన రోజులు గడిపేస్తాం. రోజు ఉందా అన్నది కూడా తెలియట్లేదు, ఏ వారం ఏ వర్జనం అనేది తెలియకుండా ఎవరినొకరిని అడిగేస్తున్నాం చెప్పేస్తున్నారు ఆ పని చేసేస్తాం. ఎందువలన ఇంత తేలిక ఎందువలన అయింది? మనం రోజు సత్సంగులం గురించి ఇంత రిలాక్స్గా ఉండగలుగుతాం. సత్సంగం రోజు ఉన్నదే, మరి ఇంత బెనిఫిట్ దేంట్లో నిండి? అదే వారానికి ఒకసారి సత్సంగం అయితే ఆ వారం రోజులు ఉన్నది ఏదో ఆ సత్సంగంలో ఆ గంటలోని ఎక్కువ తెలియదు. రోజు సత్సంగానికి వచ్చినట్టు మరి ఉండదు కదా. రోజు సత్సంగం అయితే ఎప్పటికప్పుడు మీరు ఇందాక రాగపత్రం ఉన్నారే రాగపత్రం కడుక్కున్నట్టు రాగపత్రం రోజు తోముకోవాలి కదా. మన మనసుకి రోజు ఏదో బర్థన్ వస్తాను దాన్ని లేకుండా రోజు కూడా పాత్రను కడుక్కున్నట్టుగా రోజు సత్సంగం వలన ఎంత రిలాక్స్. అదే అప్పుడప్పుడు వచ్చిన దానికి మార్చుకుంటాం. ఎంతో మనం ఇంట్లో ఉండి బాగా ఉన్నాం అనుకుంటాం, అది కూడా భ్రాంతి. బాగున్నాం బాగున్నాం అనుకుంటాం, బాగున్నాం బ్రహ్మ అన్నది ఎప్పుడు బాగానే ఉన్నాం కానీ మానే ఉంటానే ఉంటాం. ఇక్కడ రోజు వచ్చిందంటే ఎలా ఉంది పని చేసుకుని, మనసుకి ఎంత రిలాక్స్గా ఉంది. ఈ మాటలే ఇంటికి వెళ్ళి మనం చేసుకుంటాము బాగుంటాం, మళ్ళీ తెల్లారు వచ్చేస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ మనం అందరం కూడా ఇలా సమిష్టిగా సత్సంగం చేసుకోవటం వల్ల మనందరికీ ఫెయిర్ ఆటోమేటిక్గా భ్రమర కీటక న్యాయం అని అంబ అన్నాడు. అమ్మ సత్సంగం అని చెప్పాడు కదా చాటి చెప్పారు, అది జరుగుతుంది. 24 గంటలు ఇలా ఉండబట్టే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎంతైనా మన మనసు మమేకం అయిపోతాం. అందుగురించే ప్రతిరోజు కూడా రోజున ఎలాగా కాలకృత్యాలు ఎలాగా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో ఈ దేహ సంబంధానికి అంతా ఎలా జరుగుతాం, అలా మరి ఆరోగ్యంగా ఉండాలా లేదా బ్రహ్మంగా ఉండాలంటే యోగ సాధన రోజు మా బాబాయ్ ఒక్కరోజైనా మానేస్తే బాగుండు అనుకునేదాన్ని చూసి చూసి, కానీ రోజు కూడా యోగా జరగాలని తెలుస్తుంది ఆయన చూసి. ఆహారం అన్నామా మాట్లేదు, అలాగే ఆరోగ్యం బాగుండాలని అనుకుంటున్నాం కదా. ఆరోగ్యం బాగుండాలంటే మనకు తెలుసున్నాయి మరి ప్రాణాయామం, మరి ఇవన్నీ కూడా అంతో ఎంతో ఎక్కువసేపు చేయలేకపోయినా కొద్దిసేపు అయినా
మానకండి. సత్సంగులు అందరికీ నేను నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటేనమ్మా, ఇవన్నీ నాకు చిన్నాయి నుంచి చేసుకోబట్టి ఇంత స్టెబిలిటీగా ఉండవచ్చు. అది అన్నీ కూడా మన ఆరోగ్య మహాభాగ్యం తెలుసుకున్నాం. ఆహారం నియమంగా తింటాం. ఆహారం ఎలా మనం స్వీకరించాలో మనకు తెలుసు. చక్కగా ఈ దేహాన్ని అవస్థలు పెట్టకండమ్మా. ఇంద్రియాలు ఎంతో బాధపడుతూ ఉంటాయి, నలిగిపోతూ ఉంటాయి. ఇంద్రియాలను నలపకండి. మనసుకు వచ్చారు అంతే కదా, ఏ ఇంద్రియానికి బాధ వచ్చినా అది ఆలోచన వచ్చేస్తుంది, బ్రహ్మంగా ఉండలేదు. అందుగురించి మనం పెద్దలు చెప్పిన నియమాల ప్రకారంగా మనం ఉండి మనం సంస్కారవంతులం కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉన్నామని తెలియబడ్డది కదా. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. ఏ క్షణాన్ని ఆయువు ఏ క్షణాన్ని అయిపోతుందో మనకు తెలియదు. ఆఖరి క్షణం అనుకోవాలి ప్రతి శ్వాసనే కూడా. ప్రతి శ్వాసనే ఆఖరి శ్వాసగానే మనం తెలుసుకోం. ఎందువలన ఆఖరి శ్వాసకి ఎలా ఉంటుంది చెప్పండి? బ్రతికి ఉండగానే మనం ఎలా ఉన్నామో తెలుసుకోం. ఎందుకంటే మార్పు లేదు, బ్రహ్మానికి మార్పు లేదు. నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ ఉంది. మార్పు లేదు అది, అలా ఉండటమే. అందరం మనమేనమ్మా. మిమ్మల్ని వచ్చినాడు ఎలా చూశాను, ఇప్పుడు కూడా ఒకేలా అలా చూస్తున్నానా లేదా? ఎందువలన మీ విధి మీ యొక్క గుణాలు నాకు సంబంధం లేదు. నామరూప గుణాలు నాకు సంబంధం ఏంటి? ఈ దేహం ఉన్నంతకాలం పరమాత్మ ఉండటమే నా లక్ష్యం. అలాగే మీరు కూడా దేహం ఉన్నంతకాలం పరమాత్మ ఉండాలన్న భావంతో ఉండదు. అనేక రకాలుగా ఉంటాయి, మన యొక్క విధిని ఒకేలా ఉండదు కదా. దాన్ని మనం ఎక్కువ పట్టించుకోకుండా నేను బ్రహ్మాన్ని అని తెలిసింది, ఆయి ఉన్నంతకాలం కూడా ఆరోగ్యంగా ఉండాలి, పరమాత్మగా మిగలాలి, ఇటువంటి జన్మ చరితార్థం చేసుకోవాలి. మామూలుగా ఇటువంటి జన్మ అస్తమానం వచ్చేది కాదు, ఎంతో సంస్కారంతో అనేక జన్మల యొక్క పరిపక్వత వలన ఈ జన్మకు వచ్చాం. మరలా మరలా మనం దిగు జన్మలకి తెచ్చుకోవద్దు. ఏది బొమ్మలాటలో ఏముంది, ఏది నిజం, ఏది కరెక్ట్ అయింది? అనారోగ్యంతో వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వైద్యం అవసరం. ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? మన మనసుకి బ్రహ్మంగా ఉండబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. పెద్ద పెద్ద కర్మలు అది వేరు, విధి ప్రకారం చిన్నవి మనం తెచ్చుకోకుండా ఉంటాం. అవునా? ఎక్కువ ఆలోచిస్తే తలపోట్లు అవన్నీ మనకి ఎత్తుకోవాలా? ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని సమస్థితిలో ఉండగలుగుతాం. భావన అందరినీ మనం ఏకాత్మంగా చూడగలుగుతాం, సమభావంతో ఉండగలుగుతున్నాం. ఉండగలుగుతున్నావా లేదా చెప్పండి? విడిగా ఏదైనా ఉన్నావా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నావా లేదా? ఎప్పుడు ఒకేలా ఎలా జరుగుతుందమ్మా? దేహానికి మార్పులు ఎలా ఉన్నాయో మరి తెలుస్తుంది కదా. ఆ మార్పును బట్టి మన మనసు కూడా మార్పు వచ్చేస్తుంది. ఎక్కువ నీరసం వస్తుంది అనుకోండి, అప్పుడు తప్పుందా? ఆరోగ్యం మీదే ఎక్కువగా పెడతాం. బాగున్నప్పుడు అంత పెట్టం, బ్రహ్మంగా బాగానే ఉంటాం. అందుగురించి మనం విధిని తయారు చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలాగా ఆదేశిస్తున్నాం కదా, అలా విధిని తయారు చేసుకోకుండా ఉండాలి. తయారు చేసుకోకుండా స్నేహితులు అన్ని రకాలుగానే ఉంటున్నాయి, కానీ ఇది మనం చేసుకునేది. మనం ఆనంద బ్రహ్మగా ఉండవలసింది మనం. మనలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉందని తెలుసు. ఎలా ఆనందంగా ఉండేది,
మనం తెలుసుకున్నాం మన లక్ష్యం ఏంటి, పరమాత్మగా ఉంటాయి. ఉన్నాడు నమ్మ దేహం నా సేపు దేహ సంబంధికులతో ఆనందంగా ఉంటేనే బ్రహ్మంగా ఉండగలుగుతాము. మనస్సు వర్ధుడుకులొస్తే బ్రహ్మంగా ఉండలేము. అందుగురించి మన ఇంట్లో వాళ్ళే, మన స్నేహితులే, మన చుట్టుపక్కలే, మన పుట్టింటోరు అత్తోరునే అంతవరకునే కదా మనం గిరిగేసుకున్నాం. ప్రపంచం అంతా ఇస్తామని ఏమి చెప్పలేదు. అంతే, ఎవరేమన్నా మనమే కదా, నేనే అంత కదా. ఆరు నోటంటే వచ్చినా మన నోటంటే వచ్చినా అంత బ్రహ్మే కదా. ఇటువంటి పాయింట్లు మనం ఆచరణలో పెట్టుకోవాలి, అప్పుడే నువ్వు బ్రహ్మంగా ఉండగలుగుతావు. లేకపోతే ఉండాలేము అని నా అభిప్రాయం. అన్ని పరమాత్మే కదా. మనం మనం చెప్పుకున్నాం ఆ నుండి బండిరా వరకుని, అకార నుండి విసర్గల వరకు వీటిలోయే కదా ఏం మాటలు మాట్లాడుకున్నాం. అలా మనం కొన్ని పాయింట్లు తెలుసుకుని క్రమబద్ధంగా పరమాత్మగా ఇంకా 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 ఉండాలన్న అభిప్రాయంతో మనం పెద్ద సత్సంగాలు పెట్టుకోవటానికి కూడా కారణం. ఈ గంటన్నర రోజు ఉన్నా బ్రహ్మం అప్పుడప్పుడైనా పెట్టింది, అది బ్రహ్మం. మన విధిలో ఉందా ఏం జరుగుతుంది మనకి? దేని ఎందు మమకారం లేదు, అహంకారం లేదు. ఇలా చేయాలని అనుకోవట్లేదు, చేయలేదని అనుకోవట్లేదు. మనం మాత్రం ఈ ప్రయత్నం మాత్రం మా ఏంటి, ఆహారం ఎంత ముఖ్యం, ధ్యానం కూడా అంతే ముఖ్యం. ధ్యానం చేయకుండా ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది? రాదు. ఎంత ఒకరికి సాధన, సాధనకు మన ధ్యానమే ఉపకారం, ఉపకారం చేస్తుంది. ధ్యానం వల్ల ఏముంది, అలా సమస్యలు ఉంటాయి. చక్కగా మనం రోజు విని సత్సంగాలు పోయి ఆ భావనలు అమలుపరచుకోవటానికి మన ఇంద్రియాలు సాగు. అలా హాయిగా రిలాక్స్గా ఉండదు. ఏదొచ్చినా మనకి ఎందుకని వదిలేస్తాం కదా, ఎన్ని మార్చింది అని దాన్ని బుజ్జగించమన్నాం కదా. నువ్వు అస్తమాను వచ్చి కూర్చుంటే ఎలా కుదురుతుందని భయం చెప్పారా లేదా? అలాగ అందరూ తలో రకంగానే దీన్ని అభ్యాసం. ఏదైనా మనస్సు లేని స్థితే పరమాత్మ. సూక్ష్మ దేహాన్ని మరలా మనం తెచ్చుకోకూడదు అంటే దాన్ని నశింపజేయాలి అంటే ఈ స్థూలం ఉండగానే కుదురు. ఎంత రిలాక్స్గా ఉన్నాం, ఏ రోజైనా ఒకలాగే ఉంటాం, దేనిదైనా ఏమైనా ఉంటుందా? అలా జరుగుతాం కాల ప్రవాహంలో. అలాగా మన జీవయాత్రను సాగించారు. అవును కాదు ఇలాగే ఉండాలి అన్న భావన రానివ్వండి. ఎవరేమన్నా ఏమనుకుంటున్నాం, బ్రహ్మాత్మం. ఎవరెవరి అభిప్రాయాలని ఏమంటున్నాం, బ్రహ్మాత్మం. ఇంకంతా ఏక బ్రహ్మార్పణే కదా. ఇంకా మా జీవితం ఏం బ్రహ్మార్పణం, బ్రహ్మంగా ఉన్నాం. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగానే ఉంటామన్న ఉద్దేశంతో చక్కటి నమ్మకంతో మనం బతుకుతాం. నమ్మకం గట్టిగా ఉంది. ఏ తెలిసాక ఇంకేముంటుంది, తెలిసాక ఎంచుకోలేము. ఉన్నది నేనే అన్నాక విడిగా ఏమీ లేవు కదా అన్న భావం తెలుస్తుందా లేదా? ఈ రుచి తెలిసింది, ఎవరికి వారే ఏమైనా తీరే తెలిసింది. మిగిలిన పనులంటే అందరూ చేస్తారు, ఈ పని మాత్రం నేనే చేసుకోవాలని తెలిసింది. ఇలా ఉండాలి, నేనేమి ఉండాలి అని తెలిసింది. నా మనసును ఇలాగే ఉంచుకోవాలని తెలిసింది. జన్మమరణ దుఃఖ ప్రవాహంలో పడకుండా నేను ఉండాలి అంటే నాతో నేనే ఉండాలని తెలిసింది. తను తానుగా ఉండాలని తెలిసింది. మనందరం ఒకే మాటలో ఉండగలుగుతున్నామంటే కారణం ఏంటి? పరమాత్మయే. అందరిలో అంతటా నాలో నీలో ఉన్న సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి విడిగా ఏమీ లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నే తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం వల్ల మరి
ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. వయసుతో నిమిత్తం లేదు, ఎందువల్ల ఆనందో బ్రహ్మ మనలోనే ఉంది, అందరిలో ఉంది, అంతగా ఉందని తెలుసుకున్నాం. ఎవరిని చూసినా, ఎవరు ఏం మాట్లాడినా బ్రహ్మే కదా, ఏది విన్నా బ్రహ్మే కదా. మార్పు చెంది వాటిని మనం తెలుసుకున్నాం, దాన్నే ఆత్మానాత్మ వివేకం అంటాం. ఇది ఆత్మ, ఇది అనాత్మ. ఆత్మ అంటే ఎల్లవెళ్ళ ఉండేదని భగవద్గీతలో చదివి, అనాత్మ అంటే మార్పు చెందిదని తెలుసు. ఈ ప్రకృతి సంబంధం అంతా మార్పు చెంది, ఇది మరి ప్రకృతి సంబంధమే కదా, పంచభూతాల నుంచి తెచ్చుకున్నదే కదా, అందు గురించి ఇది ఇలా మారుతానే ఉంటుంది. మార్పు చెందిన వాడు నువ్వు అని తెలుసుకున్నావు, అలా ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. నెమ్మదిగా నేర్చుకున్నాం ఈ అభ్యాసం, నెమ్మది నెమ్మదిగా అభ్యసిస్తున్నాం. ఒక్కనాడు నవ్వు మింగేది కాదు, బ్రహ్మంగా ఉంటుంటే ఒక్కరోజు అయిపోయేది కాదు. ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసుకోవటం వలన అలా మిగులుతుంది. రోజు సాధన ఉందమ్మా, ఆకర్షాస్వరకు సాధన లేదని ఎలా కుదురుతుంది? ఉండిపోవటమే రైతే. మరి వచ్చాము, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. అందు గురించి రెండు మిళితం ఏంటుంది, పాపం ప్లస్ పుణ్యం రెండు ఉన్నప్పుడే మానవుడిగా పుడతాం. స్వర్గం పని అయిపోయింది, అయ్యే మానవ జన్మకు వచ్చాం. మహాత్ములు చెప్పారు, మరి ఈ జన్మలో మనం ఎలా ఉండాలో మనకు తెలియబడతాం. ఆ బ్రహ్మే తెలియజేస్తాం. ఈ సత్సంగం బ్రహ్మే, మనం అందరూ ఇలా కూర్చున్నాం బ్రహ్మే, ఇలా మాట్లాడుకుంటున్నాం బ్రహ్మే, ఇలా అనుకుంటాంటేనే తేలిక అవుతాం. తేలిక అయ్యేటప్పటికి ఏమవుతుంది, మన తపన తీరుతాం. వాక్యాలు రకరకాలుగా మాట్లాడినా గమ్యాలు మన బ్రహ్మగమ్యం ఒక్కటే, బ్రహ్మంగా మిగతమే. ఏంటంటే మీరు రకంగా మాట్లాడచ్చు, ఈ దేహంతో ఒక రకంగా మాట్లాడచ్చు, కానీ బ్రహ్మం గురించే కదా మనం అందరం మాట్లాడుతున్నది. అందుగురించి అన్ని కరెక్టే, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా, మన సత్సంగులు అందరం కూడా కరెక్ట్ గానే మాట్లాడతాం, కరెక్ట్ గానే వింటున్నాం, కరెక్ట్ గానే చూస్తాం. ఎందువల్ల బ్రహ్మంగా ఉన్నప్పుడు వెనకడుగు ఉండదు, బ్రహ్మార్పణ ఆయన జీవితాన్ని గడుపుకుంటున్నాం. అంతకుముందు తెలియక ముందు వేరు, నేను నాదైన బంధం వేరు, ఇప్పుడేంటి మనం అందరం ఒక్కటే ఒక్కటే అనే భావంతో ఇక్కడ ఉండబట్టి ఇంట్లో కూడా ఉండగలుగుతున్నారు. కుటుంబ సభ్యులందరూ ఎందుకు మరి ఉండగలుగుతున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు అయితే ఒక్కొక్కరికి 20 మంది, 10 మంది, 15 మంది సత్సంగులు ఉన్నారు. ఎందువల్ల ఉన్నారు? మీ నడకను బట్టి వారందరూ కూడా తెలుసుకున్నారు. కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం లేకపోవచ్చు సత్సంగం, కానీ అందరూ ఉండగలుగుతున్నారు. లేదు, ప్రతి కుటుంబం అలా ఉండగలుగుతాం. బ్రహ్మీయ స్థితితో అందరం ఉండగలుగుతున్నాం కాబట్టి ఈ రోజున ఎంత అనంతత్వంగా చెప్పుకోగలుగుతున్నాం, అనంతంగా ఉన్నాను ఉన్నాను అని చెప్పుకోగలుగుతున్నాను. నేను అయి ఉన్నాను, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంది. అందు గురించి చీకు చింత ఏదమ్మా ఎక్కడ ఉంది, దానికి తావు ఇవ్వట్లేదు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అంటే ఇది దేని పని ఆటలకి జరుగుతుంది? విషయాలు అలా ఉండిపోవు కదా, మనం మన్నం చేస్తే ఉండిపోతాం. మన్నం చేయకపోతే నెమరు విషయాల మీద వేయకండి. నెమరు దేనికి, నేను బ్రహ్మాన్ని బ్రహ్మాన్ని అని నెమరు వేయాలి, కానీ విషయాలు చింతన ఎక్కువైతే విషయాల మీదకే ఇంకా అదుగతిపోలేదు, వెళ్ళిపోతుంది మన మనసు. మనకెందుకు ఏది ఎలా జరిగేది ఉంటే అదే జరుగుతుంది అని ఇంక అంతే. ఇదంతా మాయని తెలుసు కదా, అందరికీ మాయని తెలుసు.
అందరం పరమాత్మ స్వరూపులు అని తెలుసు. ఈ దేహాభిమానాలు ఇవన్నీ మాయే కదా, మనం బ్రహ్మలోనే తెలుసు. అందు గురించి ఇంకా వివరణ మనకు తెలియబడుతుంది కదా, ఓ రోజు అలా చెప్పుకున్నా ఓ రోజు అలా చెప్పుకున్నా ఇదంతా బ్రహ్మే చెప్పింటాం. మీకు తెలియదు నాకు తెలియదు మన ఎవరికి తెలియదు, కానీ బ్రహ్మ మాట్లాడేస్తాం. ప్రతిరోజు మాట్లాడుతానంటే ఏం తెలుసు, తెలియకపోయినా ఎలా మాట్లాడేస్తుంది? అది బ్రహ్మం చేస్తుంటుంది సత్సంగం, బ్రహ్మ సత్సంగం. మీది కాదు నాది కాదు, మీరు రావాలన్నా రాలేరు, నేను చెప్పాలన్నా చెప్పను, అసలు మనది ఏమీ కాదు, నిమిత్తం మాత్రం. ఉన్నదంతా బ్రహ్మే, ఆ బ్రహ్మే అనేక రకాలుగా చేస్తుంటాం. ఈ పరికరం ద్వారా, అనేక పరికరాల ద్వారా, మనందరూ పరికరాల ద్వారా చక్కటి భావంతో ఉండటం వల్ల చక్కగా జరిపించాలి. భేదాభిప్రాయాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు అవును అంటే కాదు, కాదు అంటే అవును అంటే భేదాభిప్రాయాలు. భేదాభిప్రాయాలు రావటానికి సందు లేదు, ఉన్నదంతా బ్రహ్మ ఏంటంటే ఇంకా భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగేనమ్మా అలాగేనమ్మా నేనండి, మీరు చెప్పాలంటే మీరు చెప్పండి బ్రహ్మంగా, అలాగే మీరు బ్రహ్మంగా తీసుకోండి. ఎవరేం మాట్లాడినా వినాలి, మాట్లాడాలి, చెప్పుకోవాలి, అన్నీ చేసుకోండి, వెనకడుగు ఉండదు. ఎల్లవేళ మరి బ్రహ్మ అయి ఉన్నామని తెలిసాక కలం ఉండటమే కదా. అనేక రకాలుగా దారులు ఉంటాయి, గమ్యం ఒక్కటే కాబట్టి. మన గమ్యం ఏంటి? జన్మ లేకుండా ఉండాలి, ఇది ఆఖరి జన్మ. మనం ఇదే మార్గంలో ఉన్నాం కాబట్టి ఈజీ అయిపోయి ఇంకా అసలు ఏమీ అనిపించలేదు. ఈజీగా ఉండి ఎలా ఉన్నాం మనం? తేలిక తేలిక తేలిగ్గా ఉంటాం. ప్రతిరోజు బ్రతుకుతున్నాం అంటే మనకి ఏదైనా బాగుంటుందా? చక్కటి అవకాశం అలా జరిగిపోతుంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్పు రెండవద్దు, నేను తప్పు రెండవద్దు అన్న భావంతో ఉండగలుగుతాం. ఎందువలన? ఏదైనా బ్రహ్మముంది, పరమాత్మయే. సావు పుట్టుకులు మనం తెచ్చుకుంటే పుట్టిన ప్రతి జీవి మరణించక మాదు. మనం మన విధిని అలా తయారు చేసుకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అడుగుతుంది. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? తమో గుణం, రజోగుణం, సత్వగుణం, మూడు గుణాలకి అతీతమైన పరమాత్మ అని తెలుసు. ఆ మూడు గుణాలు అప్పుడప్పుడు యాడ్ అయినా ఏం పర్వాలేదు, పరమాత్మ ఉంటున్నాం కదా, మనకు తెలుస్తుంది కదా, మనకి ఆలోచన వచ్చింది, ఇవన్నీ తెలుపుతున్నాయి కాబట్టి ఏం పర్వాలేదు. సాధన రోజు సాధ్యం కాదు, ఏమి లేదు. రోజు మనం సాధకులు అని తెలుపుతాం కదా, మరి వెనకడికి ఎందుకు వస్తుంది? రాదమ్మా, గతాన్ని మరచి ఈ వర్తమానంలో ఎలా మాట్లాడుకుంటున్నాం, ఎలా ఉండగలుగుతున్నాం అంటే మన విధిలో ఇది ఉందా? జరిగింది జరుగుతుంది, జరగదాన్ని జరగదని తెలుసు. భవిష్యత్తు గొడవ అస్తమానం కాదు, ఒకసారి అనుకుంటాం దేహం ఉంది కాబట్టి, దానికి తప్పేమీ లేదు, దేహం ఉన్నంత కాలం దాన్ని మరి చూసుకోవాలి కదా, దాన్ని నడపాలి కదా బండిని. ఉన్నది నేనే అని తెలుసుకున్నాం కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యత దీనికి ఇస్తున్నాం. ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ అని తెలుసుకున్నాం కాబట్టి ఏ రకంగా ఎవరు ఏ భావంతో మాట్లాడినా అంతా పర్వాలి. అందు గురించి అనేక దేహాలుగా మనం ఎన్నో దేహాలు ధరించి వచ్చామని తెలియబడుతుంది కాబట్టి మహాత్ముల ద్వారా. జీవుడు 84 లక్షలు అట్లా రకాలుగా పుట్టామని మహాత్ముల ద్వారా మనకు తెలియబడుతుంది కాబట్టి ఈ మానవ జీవిని మనం చక్కటి ఈ జీవిగా వచ్చాం కదా, మానవ జీవిగా, మరి దీన్ని ఎంతెంత మనం సద్వినియోగం చేసుకోగలిగితే అంతంత సద్వినియోగం చేసుకో. ఉన్నదంతా నేనే అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఇలా ఉన్నారు,
తప్పు అంటే మరి తిట్టాలా లేదా? తప్పు అంటే తప్పుగా మరి అవునా? మరి పిల్లలు క్రమశిక్షణ ఏర్పాటు తెలకు తప్పు, అది బ్రహ్మే. మన యొక్క శిక్షణ తప్పదు. దేహం ఉన్నంతకాలం మరి ఏది, కానీ బ్రహ్మలో ఉంది అని తెలిసింది. బ్రహ్మ ఆధారంతో మనం మాట్లాడుతున్నాం అని తెలిసింది. నేను నాది బంధంతో మాట్లాడలేదురా మనం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అంట ఆ నేనులోనే అన్ని జరుగుతున్నాయి. ఇలా ఉండగలుగుతున్నాం అంటే ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసు. పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండవది లేదు. ఏమంటే అది మనం మాట్లాడలేకపోతున్నాం చూడండి. పూర్వం సత్సంగానికి రాకముందు అలా ఉన్నాం, ఎవరేం లేదు అనేసి. ఇప్పుడు ఏమంటున్నాం, వాళ్ళు బ్రహ్మే మనం బ్రహ్మే ఉండగలుగుతున్నాం. అప్పుడుకి ఇప్పటికే అభ్యాసం అర్థమైంది కదా. మరి అభ్యాసంలో హాయిగా ఉండగలుగుతున్నారు కదా అందరూ. మరి ఎప్పుడు యోగులమే మనం, బ్రహ్మస్వరూపమే. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఈ అనంతత్వం అప్పుడు లేదా? సత్సంగానికి వచ్చాకనే వచ్చిందా? అప్పుడు ఉందా? తెలియలేదు. అందరిలోని నాలుగు అందరిలో అంతగా ఉందని తెలియలేదు. కొంతమంది మహాత్ములు కొంతమంది ఉన్నారని మరి సాకారాలని అలాగా ఇవన్నీ మనం ఎంతవరకు ఉండగలిగాం? అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాం? సాకారమైనా నిరాకారమైనా మనమని తెలుసుకున్నాం. సాకారాన్ని ప్రార్థించలే నిరాకారం తెలిసింది. సాకారాన్ని ప్రార్థించుకున్న నిరాకారం ఎలా తెలిసింది? ఈ జన్మలో అయినా మనం కృతజ్ఞ జన్మలో అయినా సరే అందుగురించి సాకారం లేకుండా నిరాకారం ఉంటుందమ్మా. ఈ భక్తి లేకుండా జ్ఞానం అందదు. భక్తి లేకుండా జ్ఞానం అందదు. సాకారం లేకుండా నిరాకారం ఎలా అందుతుంది? అన్ని చేస్తున్నాం కాబట్టి అంత పరమాత్మే. అప్పుడు భావనకి ఇప్పుడు భావనకి వేరు. మనం అందరూ సమిష్టిగా ఆనందో బ్రహ్మగా అన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాం. కుదిరిన మట్టికి బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. బ్రహ్మస్వరూపులందరికీ నమస్కారం. ఉన్నదంతా నేనే అన్న భావంతో వర్మ సాయి రాకృష్ణ కట్టేమంటారా? కట్టే అన్నాయి. మరి ఎంత రిలాక్స్ అవకాశం.
చెప్పారు కదా ముందు చెప్పారు ఉంటాయి. నేనేమో మనకు తాలు తాపిస్తున్నారు చెప్తాను నిన్న వర్మ ఫోటోలు తీసి ఇదా ఈ ఫోన్ ఈ ఫోన్ ఈ ఫోన్ రిచ్ అది నాకు ఇవ్వండి నేను చూస్తానులేండి అటు పెట్టండి నేను చూస్తాను ఈ దీంట్లోనే తీసుకుంటారు అవును.